హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనీ క్రియేటివ్స్. ఈరోజు మన ఛానల్లో గోంగూరతో ఒక సింపుల్ రెసిపీ మీకు చేసి చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. ఆ రెసిపీని చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని హిట్ చేయడం అస్సలు మర్చిపోక. కట్టెల గోంగూర తీసుకున్నాను, మంచిగా 4-5 సార్లు కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇలా వడగొట్టులో పెట్టి ఇలా ట్యాప్ కింద వాటర్ పెట్టి ఎప్పుడు కడకండి. ఇలా కడిగినా కింద ఎక్కుండిపోద్ది. మంచిగా ఒక పెద్ద బకెట్ లో నీళ్లు వేసుకుని మొత్తం నీట్ గా ఆకునంత జాడించి బయటకు తీసుకోవాలి, లేదంటే మాత్రం కంపల్సరీ వేసుకుండిపోద్ది. ఈ గోంగూరని మన ఇంట్లో ఏమైనా కొన్ని కొన్ని వెజిటబుల్స్ మిగిలిపోతాయి కదా, వంకాయ సొరకాయ అలా మిగిలిపోతాయి కదా, ఇప్పుడు ఇవన్నీ మిగిలిపోయిన వెజిటబుల్స్ తో ఒక చిన్న కర్రీ చెప్తున్నాను మీకు, చాలా చాలా బాగుంటది. పులుపు ఇష్టపడే వాళ్ళైతే ఇంకా ఇష్టంగా తింటారు. ఇప్పుడు గోంగూర వంకాయ పులగూర చూపించబోతున్నాను మీకు, ఎంత టేస్టీగా ఉంటుందో నా రెసిపీని చూసి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్తారు. కానీ ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక్క స్పూనే చాలు. ఏం ఆయిల్ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో మొత్తం అన్ని వెజిటేబుల్స్ వేసేసుకుందాం. ఇది ఒక ఆనియన్ వేసుకున్నాను కదా, ఇప్పుడు ఒక మామిడికాయ వేసుకుందాము. ఇవ్వండి, కొంచెం వంకాయలు ఇంట్లో మిగిలితే వంకాయలు వేసాను. ఇవి ఏమైనా కర్రీకి వాడిన తర్వాత మిగిలిన వంకాయలు వేసుకోవచ్చు. వీటికి తాజా వంకాయలే ఉండాలని ఏమీ అవసరం లేదు. ఇవ్వండి పచ్చిమిరపకాయలు పులుపు కాబట్టి, మామిడికాయ గోంగూర పులుపు కాబట్టి ఒక 15 పచ్చిమిరపకాయలు ఒక టమాటో వేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు ఫ్రెష్ గా కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని వేసేసుకుంటున్నాను. గోంగూర ఇలా వేసేమో లేదో మొత్తం కిందకి వెళ్ళిపోతుంది కదా, కలర్ చేంజ్ అవుతుంది చూసారా. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసాను, పులుపుగా ఉంది కాబట్టి ఉప్పు ఎక్కువే పడుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసాను, వేసుకుని దీన్ని ఇలా మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ మొక్కనే. మనం వేసుకున్న గోంగూర అంతా మనం అంత హైట్ వేస్తే అలా మగ్గిపోయింది మొత్తం. ఇందులో ఒక 2 స్పూన్లు కారం వేసుకుని, ఇదిగోండి మనం వేసుకున్న కారం, ఇదిగోండి చూసారా కారం అంతా మంచిగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకుని ఇందులో ఉన్న పచ్చితనం అంతా పోయే వరకు పెట్టేసుకుని, ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా మర్చిపోయింది. ఇంక చాలు, దీన్ని స్టవ్ ఆఫ్ చేసి గోంగూర ఇలా చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు, కచ్చాపచ్చాగా పేస్ట్ చేసేసుకోవాలి. కచ్చాపచ్చాగా తిప్పుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇదే గిన్నెలో వేసేసుకొని ఇంకొంచెం తిక్కగా ఇష్టమైతే తిక్కగానే ఉంచుకోండి, పలుచగా ఇష్టమైతే పలుచగా చేసుకోండి. కొంచెం నేను కొంచెం పలుచగా చేసుకుంటున్నాను. ఇదే మిక్సీలో కొన్ని వాటర్ పోసేసుకుని ఈ మిక్సీలో ఉన్న గోంగూర వేస్ట్ చేయకుండా ఆ నీళ్ళు కూడా ఇందులో పోసేసుకుంటున్నాను. వేసుకొని చక్కగా కలిపేసుకుని ఇంకొక 5 మినిట్స్ బాగా మరిగించుకొని, దీన్ని నేను ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నాను, మరీ థిక్ కాక మరీ పలచగా కాక. దీన్ని ఒక 2 మినిట్స్ ఆ వాటర్ వేసాం కదా, దాన్ని కొంచెం హీట్ అయ్యే వరకు మాత్రమే పెట్టుకోవాలి. ఆల్రెడీ అన్ని ఉడికిపోయాయి కాబట్టి జస్ట్ కొంచెంసేపు బాయిల్ చేసుకుని పక్కన తాలింపు వేసేసుకున్నాము. గోంగూర చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాము, పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇదిగోండి ఆయిలు, ఆయిల్ బాగా హీట్ అయింది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు మొత్తం అన్ని వేసేసుకుని, వెల్లుల్లిపాయలు గోంగూర ఫ్లేవర్కి బాగుంటాయి, బాగా మాడిపోకుండా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు పోపుని ఇలా మంచిగా వేయించుకుని
దీన్ని తీసుకెళ్లి ఈ గోంగూర దాంట్లో పోసేసుకోండి. పోసేసుకున్నాక చక్కగా కలిపేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. పులుపు ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా చాలా నచ్చుతుందండి. పులుపు నచ్చిన వాళ్ళకైతే ట్రై చేయకండి, పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. పులుపు నచ్చిన వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంటే సింపుల్ రెసిపీస్ కూడా మనం చేసుకుందామండి, ఎప్పుడు వెరైటీసే కాదు కదా, చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా చేసి తిని ఎలా ఉందో నాకు చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.